తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కడ్యం ఆభాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను పవన్ పరామర్శించి మొలకలొచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఇంకా కోతలు కొయాల్సి ఉందని, గోని సంచులు ఇవ్వడం లేదని రైతులు తమ సమస్యలను పవన్ కు తెలిపారు. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంతో పాటు ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకుని వెళ్లారు రైతులు. ఈ వర్షాలు వచ్చినా మీరు వచ్చారండి, ఇలా లోడ్ వచ్చేస్తారు సరి అలా మీరు వచ్చారండి, చంద్రబాబు నాయుడు వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం అందరు ఏం చెప్తారండి? మీరు వచ్చినప్పుడు చంద్రబాబు రైట్. మరి కాసేపట్లో పీ గన్నవరానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే పర్యటన కొనసాగుతుంది, అయితే అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులనైతే పవన్ పరామర్శించి మొలకలు తెప్పించుకొని ఆ ధాన్యాన్ని పరిశీలించారు. అదేవిధంగా రైతులను అడిగి పంట నష్టం వివరాలు కూడా తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ఏమని ప్రధానంగా చూసుకుంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటన అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. భారీ జన సైనికుల నడుమ పవన్ కళ్యాణ్ పర్యటన అంగరంగ వైభవం సాగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే, ఏదైతే అకాల వర్షాల కారణంగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పరామర్శకు ఇదే తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇదికి సంబంధించి విజువల్స్లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే కళ్ళతో సంబంధించి వడ్లన్నీ కూడా ఆరబోసినటువంటి పరిస్థితి ఇదే. తడిసిన ధాన్యాన్ని ఇక్కడ పూర్తిగా కూడా ఆరబోసి 4 రోజుల నుంచి ఇక్కడ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కూడా ఏదో వడ్లన్నీ ఆరబోసినటువంటి పరిస్థితి. ఇక్కడ మరి కాసేపట్లో ఇక్కడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకుని రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వారికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఏదైతే రైతులకు అందాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయం పూర్తిగా అందలేనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వారితో మాట్లాడి వారికి ఒక భరోసా ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి మద్దతుగా ప్రకటించేటువంటి అవకాశం ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది వీర మహిళలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి ఇక్కడ రానున్నారు, ఎటువంటి వారికి భరోసా ఇక్కడ రైతులు కల్పించబోతున్నారు అనేటువంటి అంశాలు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే 4 రోజుల నుంచి కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు? అసలు ఇప్పుడున్న ఈ అధికార ప్రభుత్వం ఏ విధంగా అంటే, పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నాను అని అనగానే వెంటనే అధికార ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా తక్షణం ఇక్కడికి క్షణాల్లో చేరుకుపోయారు. ఎందుచేతనంటే ఒక భయం దడ అన్నది పుట్టుకుంది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడి కష్టాల్లో ఉండి అకాలంగా వర్షాలు పడితే కనీసం పట్టించుకోకుండా మద్దతు ధర ఇవ్వకుండా ఏమీ చేయకుండా మొక్కజొన్న రైతులను కానీ వరి రైతులు కానీ ఈవేళ పడుతున్న ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు ఇవ్వడంతో ఈ అధికార ప్రభుత్వం ఉన్న యంత్రాంగం అంతా కూడా ఎదరికి ముందుకు వచ్చింది. కారణం ఏంటో అర్థం కాదు, కానీ ఇప్పుడున్న ఈ అధికార ప్రభుత్వంలో ఈ అధికారులు అందరూ కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే ఆ సినిమా మీద టిక్కెట్ ధర అమ్మటానికి వాళ్ళు పెట్టిన దృష్టి ఈ రైతుల మీద ఎందుకు పెట్టట్లేదు అన్నది అర్థం కాకపోతుంది. ఇది ఒక ప్రశ్నార్థకంగా మాకు కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రాలు అంటే ఇది రైతు భరోసా కేంద్రంగా లేదు,
ఒక రౌడీ బోగస్ కేంద్రంగా ఉందని చెప్పని ఈ లైవ్ లో తెలియజేస్తున్నాము. ఎందుకంటే రైతుల్ని పట్టించుకోలేని ఈ యొక్క ప్రభుత్వం కనీసం వాళ్ళకి మద్దతు ధర కూడా ఇవ్వకుండా, వాళ్ళు ఏ కష్టం పడుతున్నారన్నది కూడా చూడకుండా డీజిల్ ధర వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఎకరానికి 5,000 రూపాయలు చెప్పి డీజిల్ ధరలు కూడా ఈరోజు ప్రభుత్వం చెల్లించలేకపోయింది. ఈ రైతుల పరిస్థితి ఏమైపోతుంది? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రలో రైతన్నకి అండగా నేను ఉంటాను, ఈ యొక్క రాష్ట్రం బాగోవాలి అంటే ముందు రైతులు బాగోవాలి, తర్వాతే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి మా అధినాయకుడు ఇవాళ రైతులకు అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడానికి మరి అధినేత దారిలో పర్యటిస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు అవిడిలో ఉన్నారు, అక్కడ పర్యటించిన తర్వాత రాజులపాలెం వచ్చి పర్యటించి రైతులను ఆదుకుని వాళ్ళకి భరోసాగా ఉండి ఈ అధికార ప్రభుత్వాన్ని గడగడలాడించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అధికార ప్రభుత్వానికి చేత కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు వదిలేయండి, మా నాయకుడు చూసుకుంటాడని ఖచ్చితంగా ఈ ప్రజానికి తెలియజేస్తున్నాము. జై హింద్. మేడం మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నిన్న హుటాహుట్న దీనికి సంబంధించి దాన్నంతటి తరలించే ప్రయత్నం చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ప్రయత్నంలోనే ఇటువంటి ప్రభుత్వాలు చేస్తున్నారు ప్రభుత్వం? ముందుగా జనసేన అధినాయకుడు గారు రైతులందరికీ భరోసాగా మా మండలం రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయనకి మా వీర మహిళల తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు ఐ మీన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ నిన్న నైట్ హుటాహుటిన వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ముందు వచ్చి కొనుగోలు చేస్తాము అనే విధంగా చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ కేవలం జనసేన అధినాయకుడు గారు చెప్పిన విషయంపై వాళ్ళు భయపడే ఈ నిర్ణయానికి వచ్చారనేది మేము అనుకుంటున్నాం. సార్, ఇక్కడ 1,900 రైతు నేతలు ఉన్నారు సార్, చెప్పండి, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా రైతే వెన్నుమొక్క దేశానికి అని చెప్పేసి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన తర్వాత కేవలం రైతుకు వెన్నుమొక్క ఒక పవన్ కళ్యాణ్ గారేనని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉన్న ఈ ప్రభుత్వాలు ఏది కూడా ఏదో జరుగుతుంది ఎవరైనా ఆఫీసర్ వస్తున్నాడన్నా కానీ పట్టించుకోని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే నైట్కి నైటు ఇక్కడున్న కళ్ళాలన్నీ చూసేయడానికి సిబ్బందితో సహా వచ్చారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆర్బీకే సెంటర్లో ఏదైతే ప్రకల్పాలు పలుకుతూ ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేశారో ఆర్బీకే సెంటర్లో వన్స్ ఒకసారి ట్యాగింగ్ అయిన తర్వాత ట్రాక్టర్ని దించుకోకుండా ఉన్నప్పుడు దాన్ని ఒక అధికారి దృష్టికి తీసుకెళ్తే డైరెక్ట్గా ఆయనే మీరు కంపల్సరీ రైతుకి రైతు ద్వారా 200 రూపాయలు మీరు కడితేనే కానీ అక్కడ దించుకోవాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. అటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి ఒక జాయింట్ కలెక్టర్ చేస్తున్నాడంటే దాన్ని కూడా ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు రైట్ అన్నది రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జనసేన నాయకులు చెప్తున్నటువంటి విధంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారంటేనే అధికార పార్టీకి భయం ఉండేటువంటి పరిస్థితి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే దీనికి సంబంధించి చొరవ తీసుకుని ఖచ్చితంగా దీనికి సమాధానం వచ్చే విధంగా కృషి చేస్తారని జనసేన నాయకులు అంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.